రేపటి నుండి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి అనుకొని నిద్రలోకి జారుకున్నాం. కాని మరుసటి రోజు మళ్లీ అలారం మోగుతూనే ఉంది, కాని మెలకువ మాత్రం రాలేదు. ఎందుకంటే మునుపటి అర్ధరాత్రి వరకు మొబైల్లో సినిమాలు చాటింగ్లు చేసుకుంటూ ఉంటే పడుకోవడానికి అసలు మనసే రావడం లేదు. దానివల్లే ఉదయం లేవడం కుదరలేదు. ఇలానే చేస్తూ ఉంటే, ఆ నేను మీకే చెప్తున్నాను, అయినా మీకు చెప్పి ఏం లాభం? సమయం లేదు మిత్రమా, కానీ లక్ష్యం పెద్దది అని గుర్తుపెట్టుకో. అయినా మీకు చెప్పి ఏం లాభం? అందరూ నిద్ర లేవకముందే మీరు నిద్రలేచి మీ పనిలో నిమగ్నం అయిపోవాలి కదా. కానీ మీకు చెప్పి ఏం లాభం? మీరు సమయాన్ని వృధా చేసే ప్రతిసారి మీ చేతి నుంచి ఓ అవకాశం చేజారిపోతోంది. కానీ మనము నిద్రపోతూనే ఉంటాం. ఒక్కసారి ఆలోచించి చూడాలి, ఈ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉందా అని. నువ్వేంటో ఈ ప్రపంచానికి చూపించే సత్తా నీకు ఉంది. ఈ ప్రపంచంలో రోజుకు కొన్ని లక్షల మంది పుడతారు, చనిపోతారు. కానీ ఎందుకు పుట్టావు అని, ఎందుకు చచ్చావు అని ఎవ్వరూ అడిగేవారు ఉండరు. అసలు ఆలోచించేవారే ఉండరు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వారే. నిద్రపోవడం, టైంపాస్ చేయడం, అబద్ధాలు ఆడటం, ఇక అందరూ చెప్పే రొటీన్ చెత్తడేలాగేది అంటే, నేను రేపటి నుంచి చక్కగా చదువుకుంటాను, నేను రేపటి నుంచి త్వరగా నిద్రలేస్తాను, నేను రేపటి నుంచి ప్రతి పని సమయానికి చేసేస్తాను, నేను రేపటి నుంచి జిమ్, రేపటి నుంచి అది, రేపటి నుంచి ఇది. కానీ ఆ రేపు, ఈ రోజు ఇప్పటికీ రానివాడికి రానే రాదు. రేపు రేపే కదా. చేతకాని వాళ్ళు చెప్పే మాట అది, రేపు చేస్తాను అని. ఇలాంటి వారి జీవితాన్ని ఎవరు మారుస్తారు? ఎవరు మారుస్తారు వీళ్ళ అలవాట్లు? జీవిత చివరి రోజుల్లో ఇలా అనుకుంటారు, కాస్త ఇంకాస్త జీవితంలో సమయం దొరికితే బాగుండు, మనసారా ఆస్వాదించడానికి, కన్న కలల్ని సాకారం చేసుకోవడానికి అని. అనవసర విషయాల్లో జీవితం మొత్తం పోగొట్టుకున్నాను. ఎవరైనా నా చెయ్యి పట్టి నడిపించేవారు ఉంటే బాగుండేది. అయితే ఈ రోజుల్లో మంచి చెప్పేవాళ్లు అందరికీ శత్రువులుగా మారిపోతున్నారు. ఏమైనా అంటే పొద్దున్నే లేద్దామంటే అలసటగా అనిపిస్తుంది, ఏదో రోజు మొత్తం కష్టం చేసి పడుకున్నట్లు. కానీ నిజానికి అర్ధరాత్రి వరకు మెలకువ ఉండే ఓ చెడు వ్యసనానికి బానిస అయ్యామని మాత్రం ఒప్పుకోలేరు. మిత్రమా, ఒక్కసారి, ఒకే ఒక్కసారి పొద్దున్నే లేచి ఆలోచిద్దాం. మనకు దొరికే సమయం ఎంత విలువైనదో అప్పుడు అర్థమవుతుంది. అన్నీ మర్చిపోయి ఏదైనా చేసి చూపించాలి. ఎలా అంటే ప్రపంచం మనల్ని చూపించాలి ఓ ఉదాహరణగా. ఎవరెవరు ఈరోజు తొందరగా పడుకొని రేపు ఉదయాన్నే, సూర్యోదయానికంటే ముందే నిద్రలేస్తున్నారో వారు ఇక్కడ ఓ మాటలో చెప్పండి. రేపటి నుండి కాదు కాదు, ఇప్పటి నుంచే నిద్రపోతే త్వరగా మేలుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో మనం విఫలమైతే దానికి కారణంగా వేరే వారిని చూపించి ఏడవడం సబబు కాదు. మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, మనకు ఓ అవకాశం వచ్చిందని, అందరిలా మనకు 24 గంటల సమయం దొరికింది అని మనం గుర్తుంచుకోవాలి. ఈ అక్షర సత్యాన్ని గుర్తెరిగిన వారు విలువైన కాలాన్ని చేజేతులారా జారవిట్టు